యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇద్దరు వ్యక్తుల కాలు గుర్తులుంటే ఒకరు హనీ అయితే మరో వ్యక్తి ఎవరు బాబీ? ఎవరై ఉంటారు? అదే నాకు అర్థం కావట్లేదు. అదనా బాబీ, ఇవి కారు టైర్ల గుర్తులు. దీన్ని బట్టి వాచ్మెన్ ఉన్నాడు కాబట్టి అతనికి తెలియకుండా ఎవరో హనీని వెనుక డోర్ నుంచి తీసుకెళ్ళుంటారు. హనీని బలవంతంగా తీసుకెళ్తే పాదాల గుర్తులు అలా ఉండవు కదా. అయితే హనీ కావాలనే వాళ్లతో వెళ్ళుంటుందా? అంటే అనే నిరికించడంలో హనీ పాత్ర కూడా ఉందా? అసలు తనకేం అవసరం? అవసరం తనదా, తనని తీసుకెళ్లిన వాళ్ళదా? హనీని ఇరికించాల్సిన అవసరం ఎవరికుంటుంది అదనా? అదే మనం తెలుసుకోవాల్సింది బాబీ. హనీ గాని దొరక్కకపోతే ఆయన్ని బయటికి తీసుకురాలేం. కంగారు పడకండి వదనా, ఖచ్చితంగా ఏదో క్లూ దొరుకుతుంది. పదండి వెళ్దాం. ఎప్పుడు ఎవరిని ఒక మాట అన్నది గాని ఒక మాట అనిపించుకున్నది గాని లేదు. అంతరిద్రపు కొట్టుదాన్ని ఏ ముహూర్తంలో తన దగ్గర జాయిన్ చేసుకున్నాడో పోలీస్ స్టేషన్ లో పడాల్సి వచ్చింది. ఏమండి, మన ఆదికేం కాదు కదా, వాణ్ణి వదిలేస్తారు కదా బావా. అసలు ఏం జరుగుతుంది? ఆ హనీ మాయమైపోవటం ఏంటి? అది ఆదినే చేశాడని పోలీసులు వాడిని అరెస్ట్ చేయటం ఏంటే? ఒక ఆడపిల్లని మాయం చేస్తే అరెస్ట్ చేయకుండా ఏం చేస్తారు? మాయమే చేశాడు, ఇంకేమైనా చేశాడు. ఉసయ్, నా దగ్గర కూడా నాటకాలు ఆడకు. ఆ పిల్లని మాయం చేసింది నువ్వే కదూ. ఏ, నీతో చెప్తే వాళ్ళందరికీ చెప్తావా లేక పేపర్లో వేయిస్తావా? అది కాదే, నీ టార్గెట్ గుండమ్మ కదా. అయితే గీతే దాని లోపల వెయ్యాలి గాని ఆదినేయించడం ఏంటే? మీ అబ్బాయి అంటే నీకు ఇష్టమేనా? ఒక్కగానొక్క బిడ్డే, వాడంటే నాకు ప్రాణం. వాడిని ఏ ఒక్కరు కొట్టినా నువ్వు బాధపడతావు కదా. బాధపడటం ఏంటే, నా ప్రాణమే పోతుందే. సో నిన్ను ఏడు పెంచాలి అంటే నిన్ను కొట్టక్కర్లేదు కదా. గుండమ్మకి ఆదినే అన్ని, అందుకే ఉల్లిపాయను వేసి ఎలకని పట్టినట్టు హనీని వేసి ఆది నిరికించాను. గుండమ్మని ఉక్కిరి బిక్కిరి చేస్తాను. ఈ కేసులో ఆది బయటికి రావడం అనేది జరగని పని. ఆ గుండమ్మ కన్నీటికి అంతం ఉండదు. అమ్మా, గుండమ్మా, ఏమైందమ్మా? ఎస్ఐ గారు ఏమన్నారు? మాట్లాడేంటి? అసలు ఆ పిల్ల ఏమైందంట?
ఏమైనా తెలిసిందా? ఇంకా ఏం తెలియలేదమ్మా. హానే ఉండే గెస్ట్ హౌస్ కి కూడా వెళ్ళాం, అక్కడ ఎలాంటి క్లూ దొరకలేదు. అప్పుడు మనం లాయర్ తో మాట్లాడి మనమే అదికి స్టేషన్ బై ఇప్పించొచ్చు కదా. లాయర్ గారిని కలిసాం, కానీ ఈ కేసులో స్టేషన్ బెయిల్ ఇవ్వడం కుదరదని ఎస్ఐ గారు చెప్పేశారు. భగవంతుడా, ఒకటైపోతే ఒకటి, ఇంకోటైపోతే ఇంకొకటి, నా బిడ్డకి కష్టం మీద కష్టం వస్తూనే ఉంది. మనం ఏ జన్మలో చేసిన పాపమో అది మన బిడ్డని వెంటాడుతూనే ఉంది. అదృష్ట జాతకురాలని దీన్ని తీసుకొచ్చి పెళ్లి చేశారు. మరి ఆ అదృష్టం ఏ పక్కకు పోయిందో, ఆ పిల్లాన్ని మాత్రం కష్టాలు పట్టుకునే ఉన్నాయి. ఆవిడ మీద అరుస్తావేంట్రా, ఏం తప్పుందని? పెళ్లి కాకముందు యాక్సిడెంట్ అవడం కాని ఇలాంటి ఇబ్బందులు రావడం కాని ఎప్పుడైనా జరిగిందా మన జీవితంలో? ఈ మహాతల్లి అడుగు పెట్టిందో లేదో, రోజు రోజుకి మన ఇంటి పరువు అట్టడుక్కుపోతోంది. ఆపండి అత్తయ్య, అసలే అది ఇబ్బందుల్లో ఉంటే అతన్ని ఎలా బయటికి తీసుకురావాలో అని ఆలోచించకుండా తనంటూ కూర్చుంటే ఏంటి ప్రయోజనం? ఆది అరెస్ట్ అయితే తప్పు మా అక్కదేలా అవుతుంది అత్తయ్య. అక్కగారి మీద ప్రేమ బాగా పొంగిపోతుంది నీకు. నా కొడుకు ఒక ఆశయం పెట్టుకున్నాడు, అవకాశం సంపాదించుకున్నాడు. తీరా ఢిల్లీకి వెళ్లాలనేసరికి దీని కారణంగా కదూ వాడి నడుం విరిగి కాళ్ళు చచ్చుబడిపోయి వీల్ చైర్ కి పరిమితం అయిపోయింది. అన్నయ్యకలా జరిగిందండి. వదినేగా, అన్నయ్యని బయటకు తీసుకొచ్చి మామూలు మనిషిని చేసింది. రెండు రౌండ్లు విజయవంతంగా పూర్తి చేసుకుని వచ్చి ఫైనల్స్ కోసం రెడీ అవుతున్నాడు. ఇంతలో ఇదిగో మళ్ళీ ఇదొక ఆపద. వాడు అనుకున్న ఆనందంలో ప్రాబ్లమో, ఈవిడి గారు వాడి జీవితంలో అడుగు పెట్టడమే ప్రాబ్లమో, మాకేం అర్థం కావటం లేదు. సర్లే ఇంకా ఆపండి. అవును ఆపకి ఇంకేం చేస్తా. వాడేమో జైల్లో ఏడుస్తాడు, మనం ఇంట్లో ఏడుద్దామే, ఇక చేసేదేముంది? హనీ గారిని కనిపించకపోతే ఈ కేసు మిస్సింగ్ కేసుతో ఆగదు, ఇంకా పెద్ద కేసు అయిపోతుంది. అప్పుడు ఆదిని మనం అస్సలు కాపాడుకోలేము. ఆ అబ్బాయిని కాపాడటం మన వల్ల కాదే. శనివారం పూట చెప్తున్నాను, ఆ అబ్బాయిని ఇక ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కాపాడాలి. ఏమన్నా? ఏముంది ఇక ఏడుకొండలు? అది కాదు, దానికి ముందు ఏమన్నా? శనివారం రోజు చెప్తున్నాను ఇక ఆదిని ఆ ఏడుకొండల వాడే కాపాడాలి అంటున్నాను. ఎప్పుడొచ్చారు? రేపు శనివారం హాస్పిటల్కి వస్తాను డాక్టర్. ష్యూర్. హనీ, హనీ దొరికింది. ఏంటిది నన్ను మాట్లాడేది? నిజం బాబీ, అర్జెంటుగా మనం ఒక చోటుకి వెళ్ళాలి.
ఇంత సడన్ గా ఎక్కడికి వెళ్తున్నట్టు? ఏమ్మా, మీ అమ్మాయి రాలేదా? ఇవాళ వస్తానని చెప్పిందమ్మా, వస్తుంది. ఎక్కడికి వెళ్తున్నాం వదినా? హాస్పిటల్కి బాబీ. హనీకి సంబంధించిన వాళ్ళెవరో హాస్పిటల్లో ఉన్నారు. ఈరోజు హాస్పిటల్కి వెళ్తానని హనీ ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను. తను దొరికితే ఆయన ఈ కేసు నుంచి బయటపడ్డట్టే. ప్లీజ్ త్వరగా పోనీ. సరే వదినా. ఎవరమ్మా నువ్వు? నా పేరు హనీ సార్. ఈవిడ మా అమ్మ. ఓ, ఫోన్లో ఎప్పుడు నాతో మాట్లాడేది నువ్వేనా? అవును సార్. రెండు రోజుల్లో మీ అమ్మకి ఆపరేషన్, డబ్బులు అవి అరేంజ్ చేసుకున్నావా? రెడీగానే ఉన్నాయి డాక్టర్. అంత డబ్బు నీకెక్కడిదే? నా వల్ల సాయం పొందిన ఒక ఫ్రెండ్ నాకు సాయం చేస్తుందమ్మా. మీ అమ్మగారిని జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. హనీ, ఏంటి ఇది? బూర్కా వేసుకున్నావు? అదంతా వేరే కదమ్మా, నీకు తర్వాత చెప్తాను. నీ ఆరోగ్యం ఎలా ఉంది? నా సంగతి వదిలేవే, నా ఆపరేషన్ కోసమని నువ్వు ఏ తప్పు చేయలేదు కదా. అలాంటిదేం లేదమ్మా. లేదు, నువ్వు ఇలా రావడం చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. అదంతా వదిలే అమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఈ హాస్పిటల్లో హనీ అనే ఒక అమ్మాయి వాళ్ళ తాలూకు వాళ్ళని అడ్మిట్ చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడున్నారో చెప్పగలరా? పేషెంట్ పేరు? పేషెంట్ పేరు తెలియదు మేడం, కానీ అడ్మిట్ చేసింది హనీ అనే అమ్మాయి. కాస్త చూసి చెప్పండి ప్లీజ్. ఒక్క నిమిషం.
హనీ అనే పేరుతో ఎవరు ఏ పేషెంట్ని ఇక్కడ అడ్మిట్ చేయలేదండి. చేయలేదా? అయ్యో, ఒక్కసారి సరిగ్గా చూసి చెప్పండి. అబద్ధాలు చెప్పడానికి ఇది మనిషి కాదండి, మెషిన్. మీరు చెబుతున్న పేరుతో ఎవరు ఎవరిని ఇక్కడ అడ్మిట్ చేయలేదు. అదేంటదినా, హనీ వాళ్ళు వాళ్ళ తాలూకా ఎవరినో ఇక్కడ అడ్మిట్ చేసిందని చెప్పావు. ఇవాళ ఇక్కడికి వస్తుందని ఫోన్లో మాట్లాడింది అని చెప్పావు. అసలు ఈ హాస్పిటలేనా? ఇదే హాస్పిటల్ బాబీ, తను మాట్లాడుతుంటే నేను విన్నాను. మరి ఆ పేరు రిజిస్టర్లో లేదంటున్నారు కదా వదినా? అదే అర్థం కావడం లేదు బాబీ. ఏమండి ఇదిగోండి, హనీ అంటే ఈ అమ్మాయే. ఈ అమ్మాయిని ఈరోజు ఇక్కడ ఎక్కడైనా చూసారా? లేదు మేడం. సరిగ్గా చూసి చెప్పండి. లేదని నేను చెప్తున్నాను కదా, ఎవ్వరు లేరండి. ప్లీజ్ మేడం, ప్లీజ్ చెక్ చేసి చెప్పండి మీరు ఈ అమ్మాయిని. పేషెంట్ పేరు తెలీదు, ఎవరో హనీ అని చెప్తున్నారు. అలాంటి వాళ్ళు ఎవరు మన హాస్పిటల్లో పేషెంట్ని జాయిన్ చేయలేదని చెప్తున్నాను సార్. వీళ్ళు వినడం లేదు. హనీనా? అవును సార్, ఇదిగోండి ఈ అమ్మాయే. ఈ అమ్మాయా? ఈ అమ్మాయిని మీరు చూసారా డాక్టర్? అవును. ఈ అమ్మాయి మదర్ ఇక్కడ అడ్మిట్ అయి ఉన్నారు. ఇప్పుడే ఆవిడ్ని చెక్ చేసి వస్తున్నాను. కాకపోతే ఈ అమ్మాయి బోర్కా వేసుకునుంది. బోర్కానా? సార్ ఏ రూమ్లో ఉన్నారు సార్? రూమ్ నెంబర్ 3లో ఉంది, వెళ్ళండి. ఓకే. సిస్టర్, ఈ రూమ్లో ఉండే పేషెంట్ వాళ్ళ అమ్మాయి. ఇంకొకరు ఎవరో వచ్చి ఇప్పుడే ఆవిడను డిశ్చార్జ్ చేసి తీసుకెళ్లిపోయారు. ఏంటి, డిశ్చార్జ్ చేసుకుని తీసుకెళ్లిపోయారా? అవునండి, 2 రోజుల్లో ఆపరేషన్ అయినా వినకుండా బలవంతంగా తీసుకెళ్లిపోయారు. మరేం ప్రాబ్లం వచ్చిందో? బాబీ, బాబీ, వాళ్ళే బాబీ. వదిన తనే అనుకుంటా. మిస్ అయ్యారు. పద బాబీ. ఏయ్, ఎన్నిసార్లు ఫోన్ చేయాలా నీకు? చూసుకోలేదు మేడం, కానీ మీరు అదంతా తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతం మీ అమ్మని వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తున్నాం. ఏంటి మేడం, మీరు సడన్గా హాస్పిటల్కి ఎందుకు వచ్చారు? మా అమ్మకి వేరే హాస్పిటల్లో ఆపరేషన్ చేయిస్తానని ఎందుకు షిఫ్ట్ చేసినట్టు, నన్ను ఇక్కడికెందుకు తీసుకొచ్చినట్టు? నేను సమయానికి హాస్పిటల్కి రాకపోతే మొత్తం ఇరుక్కునేవాళ్ళం. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఏం బాగా చచ్చావో తెలియదు, కానీ నువ్వు ఈరోజు హాస్పిటల్కి వెళ్తున్నావని ఆ గుండమ్మకి తెలిసిపోయింది. ఎలాంటి ఛాన్స్ దొరకకూడదని మీ అమ్మని వేరే హాస్పిటల్కి నేనే షిఫ్ట్ చేయించాను, నిన్న ఇక్కడికి తీసుకొచ్చాను. మీరు ఆదిత్యని ట్రాప్ చేయమని నాకు డబ్బులు ఇచ్చారు. నా ప్రయత్నం నేను చేశాను, తర్వాత తన్ని ఇరికించమన్నారు, కనిపించకుండా దాక్కున్నాను. మీరనుకున్నట్టే ఆదిత్య కేసులో ఇరుక్కున్నాడు కదా, గుండమ్మ బాధపడుతుంది కదా, సో నా పని అయిపోయింది. అవ్వలేదు,
నువ్వింకా 2 రోజులు హైడింగ్ లోనే ఉండాలి. మేడం, అవతల మా అమ్మకి ఆపరేషన్, ఈ సమయంలో నేను తన దగ్గర ఉండాలి, నేను వెళ్ళాలి. ఏయ్, ఏంటే నాకే ఎదురు చెప్తున్నావా? ఇక్కడ నేను చేపిస్తేనే అక్కడ మీ అమ్మకి ఆపరేషన్ జరిగేది. మేడం, మీరు ఇలా మాట్లాడడం తప్పు. ఏయ్, డబ్బుల కోసం పరాయి మగాన్ని వల్లో వేసుకోవడానికి వచ్చిన నువ్వు నాకు తప్పప్పులు చెప్తున్నావా? డబ్బుల కోసమే చేశాను, కానీ మీరనుకుంటున్నట్టు అలాంటి మనిషిని కాదు నేను.